అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లా పాయింట్ ఛానల్. ఈరోజు మన అంశం బెయిలబుల్ నేరాలు అంటే ఏంటి, నాన్ బెయిలబుల్ నేరాలు అంటే ఏంటి. సిఆర్పిసిలోని సెక్షన్ 436, 437 ప్రకారం బెయిలబుల్ నేరాలు, నాన్ బెయిలబుల్ నేరాల్లో బెయిల్ ఎలా పొందాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులకు నా విజ్ఞప్తి ఏంటంటే, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా రావడం జరుగుతుంది. గత కార్యక్రమంలో మనం బెయిల్ అంటే నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తిని తాత్కాలికంగా విడుదల చేయడం అని తెలుసుకున్నాం. అలాగే ఎటువంటి సందర్భాల్లో బెయిల్ ఇస్తారు, ఎవరు ఇస్తారు అనే విషయాలు తెలుసుకున్నాం కదా. మరి నేరం, ఒక వ్యక్తి ఒక నేరం చేసినప్పుడు ఆ నేరం అంటే ఏమిటి, ఆ నేరానికి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు, ఆ నేరం కాగ్నిజబుల్ నేరమా నాన్ కాగ్నిజబుల్ నేరమా, ఆ నేరం బెయిలబుల్ నేరమా నాన్ బెయిలబుల్ నేరమా అనే విషయాలన్నీ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసి భారతీయ శిక్షా స్మృతిలో ఉంటాయి. మనం బెయిల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందుగా బెయిల్ ఇచ్చే సందర్భాల్లో పోలీసులు కానీ న్యాయస్థానం కానీ ముందు ఆ వ్యక్తి చేసిన నేరం బెయిలబుల్ నేరమా నాన్ బెయిలబుల్ నేరమా, అతను హ్యాబిచువల్ అఫెండరా అంటే రెగ్యులర్గా నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకునే వ్యక్తి అని పరిశీలిస్తారు. అప్పుడు ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా వద్దా అని పోలీసులు కానీ న్యాయస్థానం కానీ వారి యొక్క డిస్క్రిషనరీ పవర్ అంటే విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విచక్షణాధికారం అనేది చట్ట ప్రకారం మాత్రమే ఉండాలి, కానీ చట్ట వ్యతిరేకంగా ఉండకూడదు. ఇక్కడ చట్ట ప్రకారం అంటే సిఆర్పిసిలోని సెక్షన్ 436 ప్రకారం బెయిల్ ఇవ్వదగిన నేరం చేసిన వ్యక్తికి బెయిల్ ఇచ్చే విషయంలో పోలీసులకు కానీ న్యాయస్థానానికి కానీ నిరాకరించే హక్కు లేదు. పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు బెయిలబుల్ నేరాల్లో బెయిల్ ఇవ్వచ్చు, దీన్నే స్టేషన్ బెయిల్ అంటారు. ఇక కోర్టు విషయానికి వస్తే ఒక బెయిలబుల్ నేరం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా కోర్టు వారు బెయిల్ ఇవ్వాలి. అయితే ఆ బెయిల్ ఇచ్చే వ్యక్తికి అతని యొక్క వ్యక్తిగత హామీ పత్రం కానీ లేదంటే హామీదారు నుండి హామీ పత్రం కానీ తీసుకుని విడిచిపెట్టే అధికారం పోలీసులకు అలాగే న్యాయస్థానానికి ఉంటుంది. బెయిల్ ఇవ్వదగిన కేసుల్లో బెయిల్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బెయిల్ పొందిన వ్యక్తి బెయిల్ ఇచ్చే సమయంలో విధించిన కండిషన్స్ను ఉల్లంఘించినట్లయితే అతను అరెస్ట్ చేయవచ్చు. ఇటువంటి సందర్భంలో అతని యొక్క బెయిల్ను రద్దు చేసి మరలా అతని బెయిల్ అప్లికేషన్ కోసం పెట్టుకున్న కోర్టు తిరస్కరించవచ్చు. ఉదాహరణకు బెయిల్ ఇచ్చే సమయంలో ఒక వ్యక్తికి కోర్టు వారు వారానికి ఒకసారి కోర్టు ముందు హాజరు కమ్మని కండిషన్ పెట్టవచ్చు. ఆ కండిషన్ అతను ఉల్లంఘించాడనుకుందాం. అటువంటి సందర్భంలో అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మరలా అతని బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని తిరస్కరించే హక్కు న్యాయస్థానాలకు ఉంటుంది. ఇక సిఆర్పిసిలోని సెక్షన్ 437 ప్రకారం నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ ఇవ్వకూడని కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం బెయిల్ ఇవ్వకూడదు. ఆ సందర్భాలు ఏంటంటే మరణశిక్ష లేక యావజ్జీవ కారాగార శిక్ష విధింపదగిన నేరం ఒక వ్యక్తి చేశాడని భావించినప్పుడు, అలాగే గతంలో ఆ వ్యక్తి మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష విధింపదగిన నేరాల విషయంలో జైలు శిక్ష అనిపించినప్పుడు, అలాగే 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు శిక్ష విధింపదగిన కాగ్నిజబుల్ నేరాలు ఆ వ్యక్తి చేశాడని భావించినప్పుడు, 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు జైలు శిక్ష విధించిన సందర్భాల్లో ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వకూడదు. అయినప్పటికీ మహిళలకు 16 సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బెయిల్ ఇచ్చి విడుదల చేయవచ్చు. ఒక వ్యక్తి 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష విధింపదగిన నేరం చేశాడని ఆరోపణ వచ్చినప్పుడు అతనిని బెయిల్పై విడుదల చేయాలంటే కొన్ని కండిషన్స్ పెడతారు. అదేంటంటే ఒక అతని యొక్క వ్యక్తిగత హామీ పత్రంతో పాటు జామీందారులు కూడా బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి ఆ బాండ్ పత్రంలో ఉన్నటువంటి షరతులను ఖచ్చితంగా పాటించాలి. అంటే ఆ ఏ నేరం చేశాడని ఆరోపణ వచ్చిందో ఆ నేరం మరలా తిరిగి చేయకూడదని, ఆ కేసులోని సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, అలాగే సాక్ష్యాలను భయపెట్టడం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడకూడదని కోర్టు వారు అతనికి షరతులు విధించవచ్చు. ఇక 10 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష విధించే నేరాలు, మరణశిక్ష లేక యావజ్జీవ కారాగార శిక్ష విధించే నేరాల విషయంలో పోలీసు వారు విచారణ ఇంకా పూర్తి కాకపోయినట్లయితే అంటే ఛార్జ్షీటు పూర్తి కానట్లయితే కోర్టు వారు ఖచ్చితంగా నిందితులకి బెయిల్ ఇచ్చి విడుదల చేయాలి. మిగిలిన నేరాల విషయంలో 60 రోజుల్లోపు పోలీసు వారు దర్యాప్తు ఛార్జ్షీటు పూర్తి కానట్లయితే నిందితులకు కోర్టు వారు బెయిల్ ఇచ్చి విడుదల చేయాలి. ఓవరాల్గా ఈ సెక్షన్ల యొక్క సారాంశం మనం పరిశీలిస్తే బెయిలబుల్ నేరాల్లో నిందితులకు ఖచ్చితంగా కోర్టు వారు బెయిల్ ఇచ్చి తీరాలి, అలాగే
పోలీసులు అయితే పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. ఇక నాన్ బెయిలబుల్ నేరాల విషయాలకు వస్తే ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది పోలీసుల యొక్క కోర్టు వారి యొక్క విచక్షణాధికారం అంటే డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.